ఔటర్ రింగ్ రోడ్ నానక్రామ్గూడ టోల్ ప్లాజా దగ్గర డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ టోల్ ప్లాజా దగ్గర బిల్ కలెక్టర్పై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో శ్యామ్దేవ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే ఇన్నోవా కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు కారు నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు. AP12H1617 నెంబర్ ఇన్నోవా కారు మహమ్మద్ రహీం అలీది అని గుర్తించారు. యాకత్పురాలోని ఈడీ బజార్ అడ్రస్తో కారు రిజిస్టర్ అయ్యింది. దీంతో ఆ కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు కారు ఎవరు తీసుకెళ్లారు, టోల్ ప్లాజా దగ్గర దాడి చేసింది ఎవరు అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి నానగ్రామ్గూడ టోల్ ప్లాజా దగ్గర నిన్న రాత్రి హల్చల్ చేయడం జరిగింది. ఐదు మంది వ్యక్తులు. దాంట్లో భాగంగా కేవలము టోల్ ప్లాజాకు సంబంధించిన టోల్ గేట్ ఏదో టికెట్ తీసుకోవాలని చెప్పడంతోనే ఇన్నోవాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకేసారి లోపల క్యాబిన్లకు వచ్చి విసుగుపడి యువకుని పైన దాడి చేయడం జరిగింది. శ్యామ్ రాయ్ దేవ్ అనే యువకులు ఎవరైతే ఉన్నారో తన పైన తీవ్రంగా కొట్టడంతోనే బ్లడ్ కూడా బాగానే వచ్చిందని చెప్పుకోవాలి. కనుక నిన్న వాళ్ళ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది కూడా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు దాదాపుగా సిబ్బంది అక్కడ క్యాష్ కౌంటర్ ఉంది. సాయంత్రం పూట ఎక్కువ కూడా క్యాష్ ఉండడం వల్ల వాళ్ళ కౌంటర్ల దగ్గర నుంచి రాలేకపోయారు. అక్కడ సిబ్బంది కూడా సరిగ్గా నిన్న అక్కడ అదే సంఘటనలో జరిగిన తరుణంలోనే పక్కన ఒక ఆటో కూడా యాక్సిడెంట్ కావడంతో అందరూ ఆ యాక్సిడెంట్ రూట్ లో ఉండడంతో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్నో కార్లు ఉన్నట్టు ఐదు మంది గబ్బా గబ్బా దిగేసి తనపై దాడి చేసి పారిపోయినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ జరిగినటువంటి ఘటన ఈ విధంగా జరిగిన దానిపైన నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. నార్సింగ్ పోలీసులు ఘటన చేసుకున్న అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఏదైతుందో వాటిని పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీసీ కెమెరా రికార్డ్ అయిన ఏదైతే దృశ్యాలు ఉన్నాయో తదుపు అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు కెమెరాలు కూడా రికార్డ్ అయినాయి. ఎందుకంటే వీళ్ళు లోపలికి వచ్చి కొట్టినటువంటి సీసీ కెమెరా రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే లోపలికి వచ్చి కొట్టినవి అండ్ బయటకు వెళ్ళి పరుగులు చేసి వీళ్ళని హల్చల్ చేసినటువంటి అన్నిటి కూడా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బండి నెంబర్ ఆధారంగా ఇన్నోవా వీళ్ళు వాడినటువంటి కార్ ఏదైతే ఉందో AP12H1617 అనే బండి ఉంది. ఇది యాదవ్పుర ప్రాంతం చెందిన ఈది బజార్ కు చెందినటువంటి మొహమ్మద్ రహమన్ అలీ ఎవరైతే ఉన్నారో తన పేరు మీద బండి వాహనం ఉన్నది. కనుక తనను ముందస్తుగా తనను అదుపులో తీసుకుంటే ఈ బండి ఎవరికి ఇచ్చారు, ఆ బండిలో ఎవరెవరు ఉన్నారో అన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు నిందితులు మాత్రం అదుపులోకి తీసుకోలేదు. కేవలము అడ్రస్ ఏదైతే ఉన్నదో అడ్రస్ ఆధారంగానే అక్కడ లోకల్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చేశారు. ఇవ్వడంతో వాళ్ళు ఇక్కడ ఈ రోజు లేకపోవడంతో తిరిగి రేపు అయినా సరే ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. దుర్గేష్, అంటే ఓన్లీ టోల్ గేట్ దగ్గర బిల్లు కట్టమన్నందుకే ఈ దాడి జరిగిందని అనుకోవచ్చా? అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి దెబ్బలు తిన్నటువంటి బాధ్యత చెప్పడం బట్టి చూస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అదే చెప్తున్నారు. ఎందుకంటే మేము లోకల్ వాళ్ళము, స్థానికులము, హైదరాబాద్ వాళ్ళే, మేదైతే పైసలు అయితే అని చెప్పేసి ఈ విధంగా ఇష్టానుసారంగా దారుణంగా మాట్లాడి అదేవిధంగా విచక్షణయుతగా దాడి చేయడంతో పాటు అక్కడ కారులో ఉన్నటువంటి యువకులు పాత బస్సు యాకపూర్ చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇతని పైన విరుచుకుపడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. అదేవిధంగా కేవలం టోల్ ప్లాజా గేట్ అంటే పాస్ తీసుకోవడానికి మాత్రమే గల్లట జరిగిందని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. Right, thank you, Durgesh.